ఈసారి ఎన్నికల్లో ఇంకొకటి మొన్న ఏం చేసినా కరోనా వచ్చిందని చెప్పేసి 2 సంవత్సరాలు మొత్తం మన బిడ్డలే కదా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్లకు మన బిడ్డలందరూ మొత్తం కొట్లాడుకొని పోతే 2 ఇయర్స్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇయ్యలే ఆ బిడ్డల పక్షాన కొట్లాడినా దాన్ని సాధించుకున్నాం పవన్ అన్న కూడా దగ్గర కూడా తీసుకున్నా అంటే ఇట్లా ఒకటి కాదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ బిడ్డల తరపున ఇవి కొట్లాడినా ఇది కొట్లాడినా దళిత సామాజిక వర్గం పైన జరుగుతున్న నేరేల ఘటన కావచ్చు లేకపోతే భూపాలపల్లి ఘటన కావచ్చు లేకపోతే మరియమ్మ ఘటన కావచ్చు లేకపోతే రైతుల పైన జరుగుతున్న ఖమ్మం మిర్చి రైతుల పైన మిర్చికి మద్దతు ధర అడిగినందుకు వాళ్ళను అరెస్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా బేడీలు వేసి అరెస్ట్ చేసినప్పుడు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇది తప్పురా బిడ్డ అనుకొని చెప్పి అక్కడ కూడా కొట్లాడినా అదే గిరిజన సామాజిక వర్గం పైన లంబాడి సామాజిక వర్గం పైన జరుగుతున్న దాడులను కూడా ఇటు చైత్రాబాయి కావచ్చు లేకపోతే పోడు భూముల పైన కావచ్చు లేకపోతే గిరిజన రిజర్వేషన్ల పైన కావచ్చు ప్రతి దగ్గర అంటే నేను ప్రతి ఒక్క సమాజం ఇది అందరూ బతకాలి 4 రోజుల ఆట ఇది అంటే సంపత్ నాయక్ గారు తన గొంతును సంపత్ నాయక్ లాగా వినిపించాలనుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ యొక్క అనుచరుడుగా వినిపించాలనుకుంటున్నాడా సంపత్ నాయక్ గారే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బిడ్డను వైరాలో పోటీ చేయకు ఆంధ్రాలో ప్రచారానికి రా అంటే వదిలేసి వెళ్ళిపోతారా వెళ్ళిపోతా లేదు వైరాలో కాదు సీఎం మీద నిలబడు కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గజ్వెల్ నుంచి నేను మా బుల్లెట్ని దించుతున్నానని అంటే అప్పుడు మీరు 6 అడుగుల బుల్లెట్ అవుతారా సరెండర్ అయిన తుస్పటాక్ అవుతారా నా గురించి మీకు బాగా తెలుసు మీరు ఇక్కడ వ్యక్తిగతంగా కాదు నాకు సంపత్తముడితో పర్లేదు అవతలలోడు ఎవరైనా సరే నా మైండ్ సెట్ ప్రజలకు అవసరం అనుకున్నప్పుడు మా నాయకుడు మంచి చేయాలనుకున్నప్పుడు నేను మంచి చేస్తున్నాను అనుకున్నప్పుడు అది ఎవరైనా సరే సీఎం గారి పైన కూడా బరాబర్ 100 కాదు 1000% పోటీ చేయడానికి నేను సిద్ధం ఈ ఎన్నికలు వదిలేసి వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా మన కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది అక్కడ ఉంది కదా ఈ రాష్ట్రానికి అంటే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదు ఎప్పుడైనా మీరు అక్కడి వారేనా ఇది అక్కడ కాదు ఇప్పుడు బీజేపీ పార్టీ అనేక దేశం మొత్తం ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశం మొత్తం ఉన్నది బీఎస్పీ పార్టీ కూడా అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ అనుకున్న కాడికి ఇక్కడికి వెళ్ళి కూడా మనం అప్పుడు ఆదిలాబాద్లోకి వెళ్ళి గెలిచింక నేను ఏమంటున్నానంటే పవన్ అన్న అక్కడ సీఎం కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపం వాళ్ళు మన బిడ్డలే వాళ్ళంతా మన బిడ్డలే వాళ్ళు అనేక ఎన్ని కష్టాలు పడుతున్నాం మీరు అందరికీ తెలిసిందే ఇక ఇక్కడ మీరు పర్టికులర్గా తీసుకుంటే వీళ్ళే ఎందుకు సీఎం కావాలి ఈ బిడ్డలు ఎందుకు సీఎం కావాలి వాళ్ళ ఓటు శాతం ఎంత వాళ్ళు ఏం చేసినారు ఎప్పటికీ వాళ్ళేనా ఇక బైరి గారు ఎప్పటికీ ఇక వాళ్ళేనా మన బిడ్డలకు మేధా సంపత్తి లేదా మన బిడ్డలు మనం చేసుకోవద్దా మీరు ఇక్కడ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు కదా ఇక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది జనసేన ఎందుకంటే ఇప్పటి వరకు దగ్గర దగ్గర 32 నియోజకవర్గాలను పెట్టుకున్నారు ఇక ఎన్ని పోటీ చేస్తారనేది మా అధ్యక్షులు వారు ఈ మధ్య కేసీఆర్ గారు ప్రకటించాక కొన్ని సామాజిక వర్గాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు కొన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు అలాగే కాంగ్రెస్ కూడా ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉంది బీజేపీ అయితే తన వర్క్ జరిగిపోతూ ఉంది అలా జనసేన సామాజిక న్యాయంకి నిలబడి టికెట్లు ఇస్తారా లేక మిగతా వాళ్ళలాగే ఎక్కువ డబ్బులు ఎవరు పెడితే వాళ్ళకి ఎక్కువ పేయింగ్ కెపాసిటీ ఎవరికి ఉంటే వాళ్ళకి లేదా వివిధ పార్టీలోంచి వలస వచ్చిన వాళ్ళకి ఇస్తారా మీ మూడు ఎగ్జాంపుల్ అద్భుతమైన క్వశ్చన్ ఇప్పటి వరకు మీరు జనసేన పార్టీ నుంచి ఒక నీకు లిస్ట్ కూడా నేను చూపిస్తాను దీంట్లో ఉండేది మెజారిటీ ఆఫ్ ద ఎస్సీ బీసీ బిడ్డలే ఎస్సీ బీసీ బిడ్డలే మొత్తం మెజారిటీ ఆఫ్ ద మీకు అంతే నేను లిస్ట్ నేను చూపిస్తాను నేను ఇప్పుడు నేను అబద్ధం ఆడిన అయితే గూగుల్ అబద్ధం ఆడదు అవన్నీ మాది అఫీషియల్గా పార్టీ నుంచి వచ్చిందే ఫైనల్ అది అదొకటి అవన్నీ ఉన్నాయి ఇక రెండో క్వశ్చన్ మాది ఎప్పటికైనా సామాజిక స్పృహతోనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం మాకు ప్రత్యేకంగా ఎస్సీల గురించి డిక్లరేషను బీసీల గురించి డిక్లరేషను ఎస్సీల గురించి డిక్లరేషన్ ఎస్టీల గురించి అట్లా ఏముండదు మా గొంతే ప్రజల గొంతు మేము కొట్లాడటానికి వచ్చిందే వీళ్ళ గురించి వీళ్ళకి ఏమేమి ఇంపార్టెన్స్ కావాలో వాళ్ళతోనే మనం తీసుకుంటాం నిజంగా గతరన్నతోని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏకీభవిస్తారు నిజంగా ఎందుకు వాళ్ళిద్దరికి ఇంత ప్రేమ భావజాల బంధం సామాజిక స్పృహ వీళ్ళందరికీ మనం ఉన్నది గిది కాబట్టి మనం ఇక్కడ టై అప్ అవుతాం
ఇప్పుడు మన ఓయో నుంచి మనం ఇంతమంది విద్యార్థులం. ఆ రోజు మనం పాదయాత్రలు చేసినాం, పాదయాత్రలు చేసి ఆమర నిరాధిక్ష చేసి శవయాత్రలు చేసినాం, ఫెలో అసెంబ్లీ చేసినాం, మిలియన్ మార్చులు చేసినాం, సాగర హారం చేసినాం, సకల జనుల సర్మే చేసుకున్నాం, దాంట్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం, రవి హీలియస్ హాస్పిటల్ పుణ్యమాన్ని బతికినాం, ఇవాళ బైరి నరేష్ ముందు ఇట్లా మాట్లాడుతున్నాం. ఇంత చేసిన మరి విద్యార్థి నాయకులకు ఈ రాజకీయ పార్టీలు ఇవాళ డిక్లరేషన్ పెట్టమను, ఉద్యమం చేసిన విద్యార్థులకు ఇయ్యమని చెప్పు, బైరి నరేష్కు ఒక ఓయూ బిడ్డగా లెక్క చెప్పి కాంగ్రెస్ పార్టీయో లేకపోతే టీఆర్ఎస్ పార్టీయో లేకపోతే మిగతా విద్యార్థి నాయకులకు సీట్ ఇయ్యమని చెప్పు, అసెంబ్లీకి పంపమని చెప్పు. నేను ఆసక్తిగా లేను. మీరు నా ఎదుర్కొన్నారు, నా ఒక ఉస్మానియా బిడ్డ కాబట్టి చెప్తున్నాను. మిగతా నా విద్యార్థి నాయకులు టీఆర్ఎస్లో అనేక మంది ఉన్నారు, వాళ్ళకి ఏమని చెప్పు, ఒక 10% ఉద్యమకారులకు ఇవ్వమని చెప్పండి సీట్లు, 10% కాంగ్రెస్ బిడ్డలకు ఇవ్వమని చెప్పండి, 10% బీజేపీ విద్యార్థి నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనుకుంటుంది. ఎవడబ్బా సొత్తు, ఎవడు కొట్లాడింది? విద్యార్థులు కదా, జైళ్ళకు పోయింది విద్యార్థులు కదా, లాఠీ కేసులు తూటాలకు బలైంది విద్యార్థులం కదా, ఇంతమంది విద్యార్థులం చచ్చిపోయినాం. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు చచ్చిపోలే బైరి గారు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు చచ్చిపోలే, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కొడుకు చచ్చిపోలే ఉద్యమంలో. ఓకే, రాజకీయాలు అంటే ఒక ప్రదేశం, ఒక నిర్మాణం, కార్యకర్తలు, బూత్ కమిటీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఏ నిర్మాణం చేయకుండా నేను ఎమ్మెల్యే కావాలనుకోవడం అతిశయోక్తో లేదా అత్యాశో కాదా? అంటే మిగతా రాజకీయ పార్టీలకు నా రాజకీయ పార్టీకి తేడా ఉంటుంది బైరి గారు, ఎందుకంటే నేను మొన్న పోయిన వైరాకు పోయినా, మీరు చూసింటారు ఆ వీడియో. ఓ, ర్యాలీ 100 బైకులు, మొత్తం యంగ్స్టార్స్ అంతా ఎంబడి పడ్డట్టుగా, మనిషికి 1,000 రూపాయలు ఇచ్చుంటారా? మనిషికి 1,000 కాదు కానీ 100,000 రూపాయల ప్రేమ ఇచ్చిన, 100,000 రూపాయల కొద్ది ప్రేమనిచ్చిన, వాళ్ళకి ఏం సంబంధం లేదు. బండ్ల పెట్రోల్ పోయించలేదు, బండ్ల పెట్రోల్ ఉండదు మా దగ్గర, పెట్రోల్ ఉండదు, పెట్రోల్ ఉండదు, నీకు జేబు ఖర్చు ఏది ఉండదు మా దగ్గర. ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, దాని గురించి కాబట్టే కదా కేవలం మేము తెల్ల భోజనం పెడతాం, అది కూడా వైట్ రైస్ భోజనం తప్పించి, అది కూడా మీలాంటి వాళ్ళు లేకపోతే మిగతా లాంటి వాళ్ళు ఎవరైనా మాకు స్పాన్సర్ చేయాల్సిందే, అది చేస్తేనే మా బండి ముందు నడిచి అట్లకి వస్తాం. అదే నిజంగా నేను మొన్న చేసిన ర్యాలీ మిగతా రాజకీయ పార్టీలు చేసి ఉంటే ఇవాళ నిజంగా అక్కడ నుంచి లక్షలు ఖర్చు అయ్యాయి. నిజంగా అక్కడ నుంచి మదన్లాల్ గారు గెలిచిండ్రు, దాని తర్వాత రాముల నాయక్ గారు కావచ్చు, చంద్రావతి గారు, ఇలా డబ్బులు వాళ్ళకి ఎక్కడియండి, వాళ్ళ బిడ్డలు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, మనమేమో ఇగో ప్రజల గురించి కొట్లాడుకొని ప్రజల గురించి గొంతులు ఇచ్చి మనం మళ్ళీ ఇగో ఇట్నే జై అనాలి, వాడేమో అసెంబ్లీకి పోవాలి, వాళ్ళ కొడుకులేమో చట్టసభ, వాళ్ళకేమో ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. కావద్దంటలేను, మళ్ళీ ఈ బిడ్డలు కావాలి, కానీ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు? అంటే ఈ కుర్చీలో ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు ఆ కుర్చీలోకి వెళ్ళినంత వరకు అందరు ఇలాగే మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ కుర్చీలోకి వెళ్ళి ఆ బుగ్గకారో గన్మెన్నో అసెంబ్లీలోనో ఎమ్మెల్యే అనే స్టిక్కర్ రాగానే ప్రజలకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతున్నారు. మంచి క్వశ్చన్. మరి నేను అట్లయితే తెలంగాణ మూమెంట్ జరుగుంటే నేను టీఆర్ఎస్ పార్టీకి పోవాలి కదా, కాంగ్రెస్ పార్టీకి పోవాలి కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలరామ్ అన్న పిలిచి, అరే బాబు నీ అమ్మ నువ్వు ఎందుకు ప్రజల గురించి కొట్లాడుతున్నావు, ఆదిలాబాద్ నుంచి పో, నేను నిన్ను గెలిపిస్తా అని చెప్పిండు. ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత అక్క, నేను నీ ముందుకు వెళ్ళి చెప్తాను, కవిత అక్క అప్పుడున్న శ్రీధర్ అన్న తీసుకొని పోయి, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రవీణ్ రెడ్డి అన్న టీఆర్ఎస్లోకి వెళ్ళి, ఏ రారా బాబును అక్క ఆమె కైతక్క గారు పిలిచి నాగం జనార్దన్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని నా ఇంటికి, నా రూమ్ నెంబర్ సి హాస్టల్ రూమ్ నెంబర్ 62కు 4 సార్లు పిలిపించి ఇచ్చాను. కానీ నేను అందుకనే చెప్తున్నా, ప్రజలు మారుతారు అనుకున్నాను, నాకు డబ్బు ఇక్కడికి వచ్చి కొత్తగా ఏం చేసేది నేను ఏం లేదు. నీకు ఇక్కడ రాజకీయ పార్టీ అనేది మళ్ళీ మీరు ఇంతకుముందే చెప్పింది, ఇది ఆంధ్ర పార్టీ, ఆంధ్ర నాయకుడు అనుకున్న దగ్గరికి ఎందుకు పోయినావు అని. నాకు ఇక్కడ భూమి ఉన్న పార్టీలు చెప్పిన కదా, టీఆర్ఎస్ పార్టీ 2014 కుక్కను పెట్టినా గెలిచింది, అందరిని గెలిచింది, నేను అవన్నీ వదులుకున్నాను. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? తెలంగాణ వచ్చిన తర్వాత మనం తీవ్రంగా నష్టపోయినాం. అంటే కేవలం ఈ కొన్ని బిల్డింగ్లను చూపించి, ఫ్లైఓవర్లను చూపిస్తే, బిల్డింగ్లను చూపించి, రోడ్లను చూపిస్తే మనుషుల జీవన ప్రమాణం పెరగాలి, అది లేదు కదా, అలాగే విలువలు పెరగాలి, తర్వాత ఒక నిర్మాణాత్మక అభివృద్ధి జరగాలి. ఇంతకు ముందు మన తెలంగాణలో ఎట్లుండే అంటే బైరి గారు కనిపిస్తే, ఆ అన్న బైరి అన్న నమస్తే, నేను బాగున్నావు, మన మధ్యలో కులాల చిచ్చులు లేవు, మతాల చిచ్చులు లేవు, ఏం లేవు, ఈ మధ్యలో ఇవి బాగా అవుతున్నాయి ఇక్కడ. అంటే ఇవి ఇలా కావడానికి కాంగ్రెస్ కారణమా, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కారణమా, బీజేపీ కారణమా, కొత్తగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కారణమా, అంటే శారదన్ కారణమా?
వీళ్ళందరూ ఇట్లా నా మిత్రులు ఉన్నారు, నేను ఏం మాట్లాడాలి మీరు మీరు అంటే అంటే కొంతమంది రాజకీయ పార్టీలకు ఎవరు ప్రజలందరికీ అంటే నేను అదే చెప్తున్నాను మీరు ఈ క్వశ్చన్ అంటే నాకు ప్రవీణ్ అన్న గౌరవమే ఈ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కానీ నేను అక్కడికి వస్తున్నా అందరికీ కలిపి వస్తున్నా అకార్డింగ్ టు సిచ్యువేషన్ ప్రకారం దాన్ని వీళ్ళు మలుచుకుంటున్నారు. జనాలకు ఏం కావాలో అది ఇస్తలేరు, జనాలను రెచ్చగొడుతున్నారు, జనాలను రెచ్చగొట్టే ధోరణి అవుతుంది తప్పించి వాళ్ళ రాజకీయ స్వలాభం గురించి మాట్లాడుతున్నారు తప్పిస్తే కానీ నిజంగా జనాలకు మంచి చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటలేదే. ఇదే కదా నేను అనేది, ఇది నిజంగా కోకాపేటలో 100 కోట్లు ఉంటాడు. ఇప్పుడు ఎవరికి లేదు అన్న పదంలో ఎవరికి లేదు అని అనుకున్నట్లయితే జనసేన నా అధినేత ఎవరికి లేదని అనుకుంటున్నాడా, చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డికి లేదనుకుంటున్నాడా, ఏంటిది మీరు అనుకునే విలువలు ఈ ప్రజాసేవ చేయాలని దృక్పథం? అంటే నేను అక్కడున్న ప్రజల దాన్ని పెట్టినాను. ఒకరితో స్నేహం చేస్తున్నారంటే అందరూ చెడ్డవాళ్ళే అన్నప్పుడు ఒకరితో స్నేహం చేస్తున్నారంటే వాళ్ళు మంచి వాళ్ళైనా అయి ఉండాలి, మీరే చెడ్డవాళ్ళు అయ్యుండి మంచి వాళ్ళగా నటిస్తున్నట్టు అయినా అయి ఉండాలి. నేను ఒకటి చెప్తున్నాను, బైరి గారు ఎప్పటికీ ఇంతకు ముందు లెక్క వితండవాదంతో ఉండరు. బైరి గారికి నెల రోజుల క్రితం చూసిన బైరి వేరు, ఇప్పుడు బైరి వేరు. అప్పుడున్న బైరిని అందరూ వ్యతిరేకించిండు, ఇప్పుడున్న బైరిని అందరూ ప్రేమిస్తుండ్రు. నేను నేను అది అంటున్నా, ఎప్పటికీ ఒక దానికి ఉండదు. మీ నోటితో ఈ మాట అంటే నిన్నటి దాకా బైరితో మాట్లాడని సంబంధం. అందుకే నేను ఏమంటున్నా అంటే చూసేదంతా నిజం కాదు, చూసేదంతా నిజం కాదు. అంటే అందరూ చెడ్డవాళ్ళు, అందరూ దొంగలు, దొంగ రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు అని అంటున్నప్పుడు మీరు ఎవరితో ఒకరితో పొత్తు చేయాల్సి వచ్చినప్పుడు దొంగలతో చెడ్డవాళ్ళతో పొత్తు చేస్తున్న వాళ్ళని మిమ్మల్ని అనుకోవచ్చా? అంటే బైరి గారు నేను ఇంతకు ముందే చెప్పాను, బైరి గారు ఇంతకు ముందున్న బైరి గారు వేరు, ఇప్పుడున్న బైరి గారు వేరు. బైరి గారిని అప్పుడు ప్రజలందరూ ద్వేషించేది, బైరి గారిని ఇప్పుడు ప్రజలందరూ ప్రేమిస్తున్నారు. ఎందుకంటే వేరు మానవ కోణం అనేది వేరు. 151 ఎమ్మెల్యేలు ఇస్తే అక్కడ ఏం జరుగుతుంది? నిజంగా పోలీస్ వ్యవస్థను ఎట్లా పెట్టుకుంటుండో, దాని తర్వాత న్యాయ వ్యవస్థను ఏ విధంగా పెట్టుకుంటుండో, పెట్టుకున్నారు. నేను కాదంటలేను. ఇంతకుముందు నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడున్న అక్కడున్న పరిస్థితుల్లో ప్రజలు గెలవాలి. ప్రజలు ఎట్లా అంటే ఇప్పుడు నడి రోడ్ల పైన నువ్వు ఒక ఎమ్మెల్సీ కారుని నువ్వు అధికార పార్టీ ఉన్నాయనుకని చెప్పి రౌడీల లెక్క బిహేవ్ చేస్తే అదెక్కడిది? దళిత బిడ్డల పైన అత్యాచారాలు జరుగుతాయంటే అదెక్కడిది? కళ్ళ ముందు భార్యలను తీసుకొని పోయి మానభంగాలు చేస్తాను, అంత పెద్ద మంగళగిరి సభలని మాట్లాడినా, వాళ్ళ గోడును వెళ్ళబోచుకుంటుండ్రు, వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకుంటాడు. ఒక గిరిజన బిడ్డ అయినా సుగాలి ప్రీతి గారి బిడ్డ పదో తరగతి బిడ్డను తీసుకుపోయి స్కూల్ అండి, చాలా దురాచకం, మానవత్వానికే కళంకం అని. అంతే కదా, గంజాయి ఎట్లా పెట్టిపోతుంది? మీరు నూతనంగా రాజకీయాల్లోకి వస్తున్నారు, అసలు మీరు ఏం మార్పు ఆశిస్తున్నారు రాజకీయాల్లో? డెఫినెట్లీ నేను ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్క బిడ్డకు రాజకీయం అనేది ఇదేదో ఒక అందలం కాదు, ఒక కిరీటం కాదు. మనని వాళ్ళు ఒక ఆ నియోజకవర్గంలో 180,000 నుంచి 2 లక్షల జనాభా లెక్క మనకు అసెంబ్లీకి వాళ్ళు పంపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ గొంతుకై పంపిస్తున్నారు. వాళ్ళకు నువ్వు సరైన సదుపాయాలను కల్పిస్తేమో అని చెప్పి వాడు ఇప్పుడు ఏ ప్రజలు ఎప్పుడు బంగారం అడగలే, కోట్లు అడగలే, నీకు పెద్ద పెద్ద కార్లు ఏమి అడుగుతలేరు. అరే ఇచ్చే సరైన వసతులు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న రోడ్డు వ్యవస్థ కావచ్చు, లేకపోతే వాళ్ళకు మౌలిక సదుపాయాలు అడుగుతున్నారు. మీరు ఎందుకని వైరాన్ని ఎంచుకున్నారు? మంచి క్వశ్చన్ వేసిండ్రు. మా మ్యాటర్నల్ ప్యాటర్నల్ వాళ్ళది అక్కడే, నేను డిగ్రీ కూడా అక్కడనే చదివినా, ఎంబీఏ వచ్చేసి వరంగల్ ఇటు సైడ్ వచ్చినా. కానీ దీని ఉదాహరణగా మహబూబ్ నగర్ని చూసుకుంటే వలసవాదం లెక్క ఎట్లనో, ముంబైకి ఎట్లా పోతామో, లేకపోతే ఆదిలాబాద్ని చూసుకుంటే వైరాల అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ వైరాల పేరుకు మాత్రమే అది ఎస్టీ నియోజకవర్గం, గిరిజన నియోజకవర్గం, కానీ గుత్తాధిపత్యం నడిపించేటోళ్ళు వేరేటోళ్ళు ఉంటారు. ఒకడు వస్తాడు, ఒకడు డామినేషన్ చేసుకుంటూ పోతారు. 2009లో చంద్రవతి గారు గెలిచిండు, 2014లో మదన్లాల్ గారు గెలిచిండు, 2018 ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో అప్పుడు రాముల్ నాయక్ గారు ఇండిపెండెంట్గా గెలిపించింది. ప్రజలకు ఏం చేసిండు? అక్కడ సరైన రోడ్డు వ్యవస్థ లేదు, విద్యా వ్యవస్థ అయితే అసలే లేదు. అక్కడున్న భూములు కబ్జాలకు గురవుతున్నాయి, బస్టాండ్లకు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవస్థ చక్కగా లేదు. ఊర్లలో పోతుంటే రోడ్లు కనీసం బాగాలేవు, జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, స్కూల్ వ్యవస్థ అసలు బాగుండదు. ఎంత బాధ అనిపిస్తుంది! నా తండాలు, నా గిరిజన తండాలు ఏదైతే పోతూ ఉంటే సరైన రోడ్డు వ్యవస్థ లేదు, తాగడానికి వీళ్ళు మిషన్ భగీరథ అంటారు. కానీ మీరు నేనేమి వెళ్తాము, మన బైరి గారు
మనమిద్దరం వెళ్దాం, మనం వెళ్ళి అక్కడున్న దాన్ని మొత్తం సమస్యను బయటికి తీసుకొని వద్దాం. నువ్వు బయటేమో చెప్తావు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నువ్వు చెప్తావు, అక్కడేమో ఎటువంటిది ఉండదు. పోనీ అక్కడ గెలిచిన ప్రతినిధులు ఏమైనా మా ఓట్లతో గెలిచిన ప్రతినిధులు ఏమైనా మా బాధల గురించి అక్కడ ఏమైనా చెప్తారంటేనేమో ఒక్కడొచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళందరూ లంబాడి బిడ్డలే కదా, లంబాడి ఓట్లతోనే గెలిచినోని కదా. అది లంబాడి రిజర్వేషన్కి సంబంధించి, ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించింది కదా, ఎస్టీ కాన్స్టిట్యూన్సీ కదా. మరి ఎప్పుడైనా ఒక్క సమస్య అయినా ఎప్పుడైనా గిరిజన బిడ్డల గురించి మాట్లాడిందా? అన్నీ ఇస్తున్నారు, శ్మశాన వాటికలు కట్టారు, అలాగే ప్రకృతి వనాలు నిర్మించారు, కంపోస్ట్ ఎరువు కోసం నిర్మించారు, బడులు కట్టారు, రోడ్లు వేశారు, అన్ని సకల సౌకర్యాలు ఇచ్చారు. ఇన్ని ఇచ్చినాక వాళ్ళు ఎందుకు మాట్లాడడం? ఇంకా పేరుకు మాత్రమే బడి అని చెప్పేసి ముందు ఒక గేట్ చెప్తే మా తండాలో మా పాలన అని వేలాది గ్రామాలకు స్వయం ప్రతిపత్తినిచ్చి, సర్పంచులనిచ్చి, అక్కడ ట్రాక్టర్లనిచ్చి, అసలు ఏది లేని దగ్గర అన్ని చేస్తూ వచ్చామని చెప్పి. మంచి క్వశ్చన్ వేసిండు, మా తండాలో మా రాజ్యం అని చెప్పేసి గ్రామ పంచాయతీ లెక్క చెప్పిండు. నీకు రేపు నేను సీఎం సీటుని ఇస్తా, నీకేం అధికారం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు చెప్పండి? సీటు చూసుకొని కూర్చున్నాడే అంతే ఉంది. మరి నీకు ఇప్పుడు గదే ఉన్నాయి, గ్రామ పంచాయతీ లెక్క చేసినావు అని చెప్పినావు, తండా గ్రామ పంచాయతీ లెక్క చేసినావు అని చెప్పినావు, కానీ నువ్వు నిధులు ఇవ్వకపోతే నేను ఎక్కడికెళ్ళి డెవలప్మెంట్ చేస్తా? నువ్వు స్కూల్ కట్టి తండ్రవు, దాంట్లో టీచర్లు లేకపోతే నేను విద్యను ఎక్కడికెళ్ళి నేర్చుకుంటా? ఆ స్కూల్ కూడా ఇప్పుడు వీళ్ళందరూ బడులు కట్టి తండ్రి చూడు, అవి ఏముండవు. ముందు ఒక బోర్డు ఉంటుంది అంతే, వీళ్ళకి ఎక్కడుంటుంది? వీళ్ళ నియోజకవర్గాలలో మాత్రమే అదే ఎక్కువ హైప్ చేస్తారు. సిరిసిల్లనో లేకపోతే మేదకో లేకపోతే గజ్వేలనో అవి కూడా అంత ఉండదు. ఎక్కడో ఒక రెండు స్కూల్స్ ఉంటాయి, దాన్ని పెద్ద ఫుట్బాల్, అది కూడా ఏంది కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళి ఇచ్చేదానికెళ్ళి అది చూపిస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆ కార్పొరేట్ కంపెనీలన్నీ వీళ్ళే, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాడు, దాన్ని మొత్తం చూపిస్తాడు, హైప్ తెస్తాడు. ఇటేమో హైదరాబాద్కి వస్తేనేమో ఈ బిల్డింగ్లు చూపించదు, ఏ అద్భుతం అయిపోయింది అంటారు. కోకాపేటలు అంటే 100 కోట్లు అట. అంటే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఇక్కడి దాకా ఎందుకు? నిజానికి కూడా ఈ మధ్య గౌరవ కేసీఆర్ గారి మనవడు ఒక గవర్నమెంట్ పాఠశాలను చూసి బాధపడి దాన్ని దత్తత తీసుకొని తన అభిమానుల ద్వారా దాన్ని బాగు చేశాడు. దీనిపైన చాలామంది ట్రోల్ చేశారు, అభినందించారు. అంటే పట్టణంలో కూతవేటి దూరంలోనే ఈ పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ, అద్భుతమైన నాకు హింట్ ఇచ్చిండు. నేను ఆడికే వస్తున్నా, హైదరాబాదు నట్ట నడుముల ఇక్కడ కూతవేటు దూరంలో ప్రగతి భవన్కి 10 కిలోమీటర్ల దూరంలో స్కూల్స్ బాగుండవు, ఇదే నీ మనవాడు వచ్చినందుకు. హిమాన్షు వచ్చేసిండు, 1 కోటి రూపాయలు పెట్టిండు అని దాన్ని హైప్ చేసుకున్నావు. తీరా చూస్తే ఏంది డొల్లతనం, నీ డొల్లతనం కనిపించింది కదా. 10 సంవత్సరాలు నీకు వచ్చి అధికారం ఇచ్చినావు, 100 కోట్ల బడ్జెట్ అనుకుంటూ ఉన్నావు, మరి ఎక్కడికి పోయింది విద్యా వ్యవస్థ? నీకు ఇక్కడే చక్కగా లేకపోతే ఇంకా